శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఒక వితంతు మహిళ యొక్క ఏడుగురు కూతుర్లకు సంబంధించిన కథ ఇది. ఈరోజు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామా? ఎందుకంటే ఈ కథ గనక ఒక్కసారి వింటే మన సమాజంలో జరిగే సంఘటనల గురించి తెలుసుకుని ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఒక మహిళ వితంతురాలు, అంటే ఆమె భర్త చనిపోయాడు, ఇక ఆమెకు కొడుకులు కూడా లేరు. అంటే ఆమెకు ఏడుగురు కూతుళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక ఏడుగురు కూతుళ్ళు పెరిగి పెద్దయ్యాక ఒకరికంటే ఒకరు మరింత అందంగా ఉండేవారు. అయితే ఆమె యొక్క ఏడుగురు కూతుర్ల మీద కూడా ఒక రాక్షసుడు కన్ను పడింది. దీనితో అతను ఒకరి తర్వాత ఒకరిని అత్యాచారం చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆమె నలుగురు కూతుర్లను గర్భవతిని చేశాడు. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నలుగురు అమ్మాయిలకి కూడా తమతో ఈ తప్పు ఎవరు చేశారు, అంటే వారిని ఎవరు గర్భవతులుగా మార్చారు అంటే అసలు విషయం మాత్రమో తెలియదు. నిజంగా చాలా ఆశ్చర్యంగా షాకింగ్గా ఉంది కదా. అయితే అసలు అమ్మాయిలను నిజానికి గర్భవతులు చేసింది ఎవరు తెలుసుకుంటే మీ కాళ్ళ కింద నేల కూడా కదిలినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఈరోజు ఎంతో హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్గా ఉండే ఈ కథ గురించి వివరంగా తెలుసుకుందాము. ఎందుకంటే ఈ కథ అనేది ఎంతో ఎమోషనల్గా ఉండడంతో పాటు కథ యొక్క క్లైమాక్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి. ఈ సంఘటన అనేది పురాణ కాలానికి సంబంధించినది. ఒకనొక సమయంలో ఒక రాజ్యంలో ఒక రాజు తన ఆస్థానంలో కూర్చుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాడు. ఇక ఆయనకు ఆ రోజు వచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. అయితే ఆ విధంగా కొన్ని ఫిర్యాదులు అయిపోయిన తర్వాత తదుపరి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని సభలోనికి రమ్మని రాజు మంత్రిని సూచిస్తాడు. ఇక అప్పుడే ఒక ముసలి వితంతు సభలోనికి వస్తుంది. ఇక ఆమె ముఖం చూడడానికి చాలా విచారకరంగా ఎంతో బాధగా ఉంటుంది. ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక ఆమెను చూసి మహారాజు కూడా ఈ విధంగా అంటాడు, తల్లి మీ సమస్య ఏమిటి? మీరు నా సభకు ఏ సమస్యతో వచ్చారు? మీ సమస్య ఏమిటో నాకు దయచేసి చెప్పండి. నేను మీ సమస్యను పరిష్కరించడానికి నేను చెయ్యగలిగినటువంటిది ఎటువంటి సహాయమైనా చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్తాడు. ఇక ఆ వితంతు మహారాజు సభ మొత్తము చుట్టూరా ఒక్కసారి చూస్తుంది. ఇక ఆమె చుట్టూ చూసి తర్వాత నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక మంత్రి గారు గట్టిగా చెప్తున్నారు, అమ్మా నువ్వు మహారాజు ఆస్థానంలో ఉన్నావు, ఇక్కడికి రావడానికి కారణం చెప్పు. ఇలా మహారాజు గారి సమయాన్ని వృధా చెయ్యకు, ఎందుకంటే నువ్వు ఇలానే నుంచి ఉంటే సమస్యకు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది? అయినా కూడా ఆ వితంతు ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత మహారాజే స్వయంగా మూడవసారి వితంతుతో ఈ విధంగా అంటాడు, అమ్మా మేము నీ కోసం ఏం చేయగలము, దయచేసి మాకు చెప్పండి. అప్పుడు ముసలి వితంతువు తన తల ఎత్తి మహారాజు వైపు చూస్తుంది. మహారాజా, నేను నా సమస్యతో ఇక్కడికి రావడానికి కారణము, ఆ సమస్య ఏమిటో నేను మీతోనే మాట్లాడతాను అని చెప్తుంది. అప్పుడు మహారాజు మూడవసారి ఆ వితంతుతో ఇలాగా అన్నాడు, అమ్మా మేము మీకోసం ఏం చేయగలము, దయచేసి మాకు చెప్పండి. అక్కడ అప్పుడు ముసలి వితంతువు తలెత్తి మహారాజు వైపు చూసి, మహారాజా నేను నా సమస్యతో ఇక్కడికి రావడానికి కారణము ఈ విధంగా నేను నిండు సభను అందరి ముందు చెప్పలేను, ఎందుకంటే ఆ కారణాన్ని నేను నలుగురి ముందు అస్సలు చెప్పలేను. దీనికి కారణము నేను ఒక వితంతు మహిళను, నాకు నా భర్త తోడు లేడు, అలాగే నాకు కొడుకులు కూడా లేరు, కేవలము నాకు ఏడుగురు కూతుళ్ళు మాత్రమే ఉన్నారు. ఈరోజు కనుక నేను మీ సభలో నా సమస్యను చెబితే నా కుమార్తెలకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది, వారు అవమానం తట్టుకోలేక ఏదైనా చేసుకుంటారేమోనని నాకు ఆందోళనగా ఉంది. నేను నా సమస్యను ఈ విధంగా నిండి సభలో కాకుండా మీకు మాత్రమే ఒంటరిగా చెప్పాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. ఇక ఆమె చెప్పిన మాటలు విని మహారాజు గారు కూడా చాలా ఆశ్చర్యపోతాడు. మహారాజు గారు అంటున్నారు, ఓ పెద్దావిడ, నా దగ్గరకు వచ్చే ప్రజలు అందరూ కూడా వారికి వచ్చే ఎంతో పెద్ద పెద్ద కష్టాలను సైతము ఇక్కడ నిండు సభలోనే అందరి ముందు చెప్పుకుని పరిష్కారాన్ని పొందుతూ ఉంటారు.
ఇక ఇప్పుడు నా సభలో ఉన్న మంత్రులు అందరూ కూడా నాకు ఎంతో నమ్మకస్తులు, కాబట్టి మీరు ఎటువంటి భయము కూడా లేకుండా మీ సమస్యలు నాకు చెప్పవచ్చు అని అంటాడు. ఇక్కడ ఉన్నవారి వలన మీకు ఎలాంటి ప్రమాదము లేదు అని చెప్తాడు. అయితే మహారాజు చెప్పిన మాటలను విని కూడా ఆ వృద్ధురాలు మౌనంగా ఉండిపోతుంది. మళ్ళీ, "మహారాజా, దయచేసి నన్ను క్షమించండి. మీ మాటలను అగౌరవపరచాలి అని నాకు లేదు, కానీ నా బాధను మీరు అర్థం చేసుకుని దయచేసి ఒంటరిగా వినడానికి అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటుంది. నా సమస్యను నేను మీకు మాత్రమే చెప్పాలి అని అనుకుంటున్నాను." ఇక మహారాజు ఒక్క నిమిషం ఆలోచించి తన ప్రధానమంత్రి వైపు చూసి తన రాజసింహాసనంలో నుంచి లేచి లోపల ఉన్న గదిలోనికి వెళతారు. ఆ తర్వాత గదిలోనికి ఆ మహిళను పంపమని మహామంత్రికి చెబుతాడు. ఇక మహారాజు వెళ్ళిపోయిన తర్వాత ప్రధానమంత్రి ఆ వితంతువుని ఈ విధంగా అంటాడు, "అమ్మా, మీ సమస్య వినడానికి మహారాజు గారు మిమ్మల్ని లోపలికి రమ్మని పిలిచారు." ఇక ఇద్దరు సైనికులు ఆ మహిళను తమ వెంట రాజు ఉన్న గదిలోనికి తీసుకుని వెళతారు. ఇక ఆ మహిళ కూడా తన చుట్టూ సభలో ఉన్న జనము తన వైపే చూడడం చూసి అక్కడ నుండి మౌనంగా తల వంచుకుని రాజుగారు ఉన్న గదిలోనికి వెళుతుంది. లోపల ఏమో మహారాజు ఆ మహిళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మహిళ మహారాజు ముందుకు వస్తుందో అప్పుడు ఆయన ఈ విధంగా అంటాడు, "తల్లి, ఇప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను, కాబట్టి ఇప్పుడైనా నీ సమస్య ఏమిటో నాకు వివరంగా చెప్పండి. ఇక్కడ ఎవరూ లేరు కదా, మీరు నేను మాత్రమే ఉన్నాము." ఇక వెంటనే ఆ ముసలావిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి మహారాజు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఇక మహారాజు ఆమెను లేపాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆమె ఆయన పాదాలను వదలకుండా పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. ఇక మహారాజు కూడా ఆ మహిళ బాధను చూసి ఆయన గుండెలు బరువెక్కిపోతాయి. నా రాజ్యంలో ఒక మహిళ ఇంత బాధపడడానికి కారణం ఏమిటి? కాబట్టి దయచేసి వెంటనే మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి. మీ సమస్య తెలిస్తేనే కదా నేను మీకు పరిష్కారం చెప్పగలను అని ఆ విధంగా ఆ మహిళను వేదార్పునిస్తాడు. ఇక మహారాజు మాటలు విని పెద్దగా శాంతించి మహారాజు పాదాలను వదిలి పైకి లేచి నిలబడుతుంది. ఇక వెంటనే మహారాజు, "తల్లి, నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? నా రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా నా బిడ్డలతో సమానము, కాబట్టి దయచేసి మీ సమస్య వెంటనే నాకు చెప్పండి" అని అడుగుతాడు. ఇక ఆ వితంతువు మహిళ మాట్లాడుతూ, "మహారాజా, నేను ఒక వితంతువుని. నాకు పుత్ర సంతానం లేదు. నా భర్త చనిపోయి చాలా కాలమైంది. అయితే నాకు 7 కుమార్తెలు. ఇక నేను నా భర్త చనిపోవడంతో నాకు పూట కడవడానికి, నా కూతుర్లను పెంచి పోషించడానికి కొద్దిమంది ధనవంతులు ఇళ్లలో వంట మనిషిగా పనిచేస్తూ ఆ వచ్చిన సంపాదనతోనే ఎలాగోలాగా మా కుటుంబ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. ఇక నేను వంట చేసే ఇళ్లలో నాకు మిగిలిపోయిన ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. నేను నా పిల్లలు ఆ ఆహారాన్ని తిని కడుపు నింపుకుని హాయిగా బ్రతుకుతున్నాము. ఇదంతా కూడా ఆ దేవుడు దయవలన అని మేము ప్రతి నిత్యము కూడా ఆ భగవంతుడికి కూడా కృతజ్ఞతలను తెలుపుకుంటూనే ఉన్నాము. అయితే నేను పేదరికంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా ఎవ్వరికీ ఎప్పుడు ఎటువంటి ఫిర్యాదు కూడా చెయ్యకుండా, దేనికి అత్యాశ చెందకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బ్రతుకుతున్నాము. ఇక నా కూతుళ్ళు కూడా ఆడంబరాలకు పోయేవారు కాదు, చాలా మంచి స్వభావం ఉన్నవారు. అందుకే వారు నేను తీర్చలేనటువంటి ఎటువంటి కోరికను కూడా అడగకుండా నాకు ఎంతో సహాయకంగా ఉంటారు. ఇంట్లో పనులన్నీ కూడా వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇక నా కూతుళ్ళు చూడడానికి అపురూపమైన సౌందర్యంతో ఉండడమే కాదు, ఎంతో గుణవంతురాళ్ళు. నేను లేకుండా వారు ఎప్పుడూ ఒంటరిగా బజారుకి కూడా వెళ్ళరు. ఇంట్లోనే ఇంటి పనులు చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇంట్లోనే ఉంటారు. అయితే కొన్ని రోజుల క్రితము నా పెద్ద కూతురు అనారోగ్యానికి గురైంది. ఇక అప్పుడు నేను ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళితే ఆ వైద్యుడు, "మీ అమ్మాయి గర్భవతి అని చెప్పారు." అంటే ఆమె గర్భవతి అయింది. ఇక ఆ మాట వినగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. ఎందుకంటే నా కూతురు ఎవరితో ఎటువంటి సంబంధం పెట్టుకుంది? నేను వెంటనే ఎన్నో విధాలుగా ఆలోచించాల్సి వచ్చింది. ఇక ఇంటికి రాగానే నా కోపాన్ని ఆపుకోలేక ఆమెను వెంటనే, "ఎవరితో తిరిగి తప్పు చేశావు ఆమెను చెప్పమని అడిగాను. మీ గర్భంలో పెరుగుతున్న ఈ పిల్లాడి తండ్రి ఎవరు చెప్పమని నా కూతురును కొట్టడం మొదలుపెట్టాను." అయితే నా కూతురు సమాధానం చెప్పకుండా ఏడవడం మొదలుపెట్టింది. నా ముందు చేతులు జోడించి, "అమ్మా, నాకు అసలు ఈ కడుపు ఎలా వచ్చిందో,
నా కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరో నాకు నిజంగా తెలియదమ్మా అని ఏడుస్తూనే ఉంది. నేను ఇప్పటి వరకు ఎవరితోనూ కూడా శారీరక సంబంధాన్ని పెట్టుకోలేదు, నిజంగా నేను తప్పు చెయ్యలేదు అని తను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పింది. ఎందుకంటే నా పెద్ద కూతురు నిజంగా ఇప్పటి వరకు ఎవరితోడు లేకుండా రోగి చివరి వరకు కూడా వెళ్ళలేదు, కాబట్టి నేను కూడా తన మాటలను నమ్మకుండా ఉండలేకపోయాను. కానీ అసలు తను గర్భవతి ఎలా అయిందో, ఆ కడుపులోనికి బిడ్డ ఎలా వచ్చిందో నిజంగా మాకు తెలియక ఎంతో ఆశ్చర్యపోయాము. ఇక చేసేది ఏమీ లేక నా కూతురు మాటను నమ్మి నేను కూడా ఆమెను ఏం చెయ్యలేకపోయాను. ఆ తర్వాత నా కూతురు తప్పనిసరి పరిస్థితులలో ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఇక ఆ బిడ్డను కూడా ఇప్పుడు మేమే పెంచుకుంటున్నాము. అయితే మహారాజా, నా కూతురు నిజంగానే ఎటువంటి తప్పు చెయ్యలేదని నమ్మకం నాకు ఆమె పైన పూర్తిగా ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత నా రెండవ కుమార్తె కూడా అనారోగ్యంతో బాధపడడం మొదలుపెట్టింది. ఇక ఆమెను కూడా నేను ఒకరోజు వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె కూడా గర్భవతి అని వైద్యుడు తెలిపాడు. ఇక ఆ మాట విన్న తర్వాత నాకు రెండవసారి కూడా షాక్ కొట్టినట్లుగా అనిపించింది. ఇక ఆమె పరిస్థితిని తెలుసుకున్న తర్వాత నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నా కూతుళ్ళే నన్ను మోసం చేస్తున్నారా, లేదా ఎవరైనా నా కూతుళ్ళని ఈ విధంగా వాడుకుంటున్నారా, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఇక నా కూతుర్లు కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు, ఇల్లు వదిలి ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళిందే లేదు. వారు గర్భవతులుగా మాత్రం ఎలా అవుతున్నారు, ఈ సమస్యకు నేను ఏం చెయ్యగలను అని నా తల పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాను. అసలు నా కూతుళ్లతో ఇటువంటి నీచమైన పని ఎవరు చేస్తున్నారు భగవంతుడా అని ఆ వ్యక్తిని కనుక్కోవడానికి నేను ఎంతో ప్రయత్నాలు చేశాను. ఇక భారం అంతా కూడా దేవుడి మీదే వదిలేసి అలా జీవిస్తూ ఉన్నాము. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత నా రెండవ కూతురికి పండంటి బిడ్డ జన్మించారు. ఇక మేము ఆ విధంగా మా కాలాన్ని నెట్టుకుని వస్తున్నాము. ఆ తర్వాత మూడవ కుమార్తె కూడా అనారోగ్యం పాలైంది. ఆమెను కూడా పరీక్షించడానికి వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళితే వైద్యుడు ఆమెను కూడా గర్భవతి అని తేల్చారు. అంటే ఆ దుర్మార్గుడు ఎవడో నా మూడవ కూతురు జీవితాన్ని కూడా నాశనం చేశాడు. ఇక ఇప్పుడు నా నాలుగవ కుమార్తె 14 ఏళ్ల వయసుకొచ్చింది. అయితే ఇప్పుడు నా నాలుగవ కుమార్తె కూడా ఆ దుర్మార్గుడు పని వలన గర్భవతి అయినది. అంటే ఇప్పుడు నా నాలుగవ కూతురు ముక్కు పచ్చనారని చిన్నారు కూడా గర్భవతిగా మారింది. ఇక ఆమె చెప్పిన విషయాలు వింటున్న మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆయన తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. నా రాజ్యంలో ఇటువంటి అగాయిత్యాలకు పాల్పడిన వాడు ఎవడు, రాజు శరీరం అంతా చెమటలు పడుతూ ఉన్నాయి, ఇక కళ్ళు కోపంతో మండిపోతున్నట్లుగా అగ్ని జ్వాలలను కురిపిస్తూ ఉన్నాయి. ఆ మహిళ చెప్పిన విషయం మొత్తము విన్న తర్వాత మహారాజు కాసేపు మౌనంగా ఉండి, నా రాజ్యంలో ఇటువంటి అగాయిత్యానికి పాల్పడిన ఆ మానవ మృగాన్ని తప్పకుండా పట్టుకోవాలి, వాడు నా నుండి తప్పించుకోలేడు, వాడి జీవితంలో ఇటువంటి భయంకరమైన తప్పు చేశాను అనే విధంగా వాడిని శిక్షిస్తాను అని అంటాడు. ఇక వెంటనే మహారాజు వెళ్ళి, నువ్వు ఇంత ఆలస్యంగా నా దర్బారుకు ఎందుకు వచ్చావు, నీ మహారాజు ఆ దుర్మార్గుడిని పట్టుకోలేడనుకున్నావా, లేదంటే అతడిని శిక్షించలేడు అని నువ్వు నన్ను నమ్మలేకపోయావా, ఇటువంటి ఘోరమైన తప్పు చేసిన వాడికి మరణ శిక్ష కంటే తక్కువ ఎటువంటి శిక్ష కూడా నేను ఇవ్వనని నువ్వు అనుకుంటున్నావా, ముఖ్యంగా నా రాజ్యం నుండి ప్రజలు ఇటువంటి తప్పు చేసి తప్పించుకోగలము అనే వారి గుండెల్లోని భయాన్ని అసలు ఎలా కోల్పోయారు. ఇక ఆ పెద్దావిడ కూడా ఏడుస్తూ మహారాజు వైపే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే మహారాజు ప్రధానమంత్రిని లోపలికి రమ్మని పిలుస్తాడు. లోపలికి వచ్చిన ప్రధానమంత్రి కూడా మహారాజు హఠాత్తుగా ఎంత కోపంగా ఎందుకు ఉన్నాడో, ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో విని అర్థం కాకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. ఎందుకంటే అతను సమస్య ఏమిటో ఇంకా తెలియదు. వెంటనే ప్రధానమంత్రి ఈ విధంగా అంటాడు, మహారాజా మీరు ఎవరి ప్రాణాలు తీయడానికి మాట్లాడుతున్నారు, అసలు ఈ పెద్దావిడ మీకేం చెప్పిందో నాకు స్పష్టంగా చెప్పండి, మీరు ఎందుకు ఎంత ఆందోళనగా కనపడుతున్నారు. ఇక అప్పుడు మహారాజు ప్రధానమంత్రికి ఆమె చెప్పిన అన్ని విషయాలను కూడా చెప్తాడు. ఒక రాక్షసుడు ఈ విధంగా 4 అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. ఒక వితంతు మహిళ కుటుంబంలో
ఎటువంటి చిచ్చు రాజేశాడో. ఆమె నలుగురు కుమార్తెలను గర్భవతులుగా చేసి వారికి ముగ్గురు బిడ్డను జన్మించేలాగా చేశాడు. మొత్తం విషయాలన్నీ కూడా చెప్తాడు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఆ దుర్మార్గుడు కన్ను ఇప్పుడు నా నాలుగో కుమార్తె మీద కూడా పడింది. అతడు ఆమె మీద కూడా అత్యాచారాన్ని చేసి ఆమెను కూడా గర్భవతిగా మార్చాడు. అంటే మరొక ముగ్గురు కుమార్తెలను కూడా వయసుకు వచ్చిన వెంటనే వారికి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి నీచుడను అసలు ఈ విధంగా వదిలిపెట్టకూడదు. అందుకే నేను ఆ నీచుడిని ఏ విధంగా పట్టుకుని శిక్షించాలి అని ఆలోచిస్తున్నాను అని చెబుతాడు. వెంటనే ప్రధానమంత్రితో రాజు చెప్తాడు, నువ్వు ఎలా అయినా అతడిని పట్టుకోవాలి, నా దగ్గరకు తీసుకునిరా, నేను అప్పుడు ఏం చేస్తానో చూసి రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి తప్పు చెయ్యాలి అంటే వందేళ్ల పాటు ఆలోచించాలి, అటువంటి శిక్షను నేను విధిస్తాను అని చెబుతాడు. ఇటువంటి అత్యాచారాన్ని చేస్తున్న ఆ నీచుడి గురించి మనము తప్పకుండా తెలుసుకోవాలి అని చెబుతాడు. ఇక మహారాజు మాటలు విన్న ప్రధానమంత్రి కూడా ఆ వితంతు మహిళకు ధైర్యం చెప్పి తప్పకుండా మీ సమస్యను పరిష్కరిస్తాము అని ఆమెకు ధైర్యాన్ని చెప్పి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఇక ఆ తర్వాత ప్రధానమంత్రి మరియు మహారాజు కొద్దిసేపు ఈ విషయం గురించి ఆలోచించుకుని వారి తోటను నడుస్తూ ఉంటారు. ఇక ఆ విధంగా కొంతసేపు ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా ప్రధానమంత్రి మహారాజుతో ఈ విధంగా అంటాడు, మహారాజా, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటో నేను మీకు ముందుగా చెబుతాను. ఇక మహారాజు కూడా త్వరగా మీ ఆలోచన ఏమిటో చెప్పమని అడుగుతాడు. ఆ దుర్మార్గుడిని ఎలాగైనా పట్టుకోవాలి అని అంటాడు. ఇక ఆ తర్వాత మహారాజు చెవిలో మహామంత్రి ఏదో చెప్పి ఆ ఉపాయం సరి అయినదే అన్నట్లుగా ఇద్దరూ కూడా ఇలానే చెయ్యాలి అని నిర్ణయానికి వస్తారు. ఇక ఆ రోజు సాయంత్రం ఆకలితో ఉన్న ఒక మేకపిల్లని తీసుకుని ఆ మహిళ ఉండే ఇంటికి చేరుకుంటాడు. ఇక ఆ తర్వాత మహిళలు తలుపు తీయగానే లోపల నుండి ఆ వితంతు మహిళ బయటకు వచ్చి ప్రధానమంత్రిని చూసిన వెంటనే, మంత్రి గారు, ఇంత ఆలస్యంగా రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు నాతో ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటున్నారా అని అడుగుతుంది. వెంటనే ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహారాజు గారు, మీరు చెప్పిన సమస్య గురించి చాలా బాధపడుతూ ఉన్నారు. మీకు అన్యాయం చేసిన రాక్షసుడిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇక వెంటనే ఆ వితంతు మహిళ ఈ విధంగా అంటోంది, ప్రధానమంత్రి, మీ చేతుల్లో ఈ మేకపల్లి ఎందుకు ఉంది? దీన్ని తీసుకుని మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇక వెంటనే ప్రధానమంత్రి, ముందుగా నన్ను ఇంట్లోనికి రానివ్వండి, మీ సమస్యకు నేను పరిష్కారాన్ని తీసుకుని వచ్చాను అని చెబుతాడు. ఆ తర్వాత అతని ఆలోచన మొత్తాన్ని కూడా ఆ వితంతు మహిళ మరియు ఆమె కుమార్తెలకు చెప్పి వారు ఏం చెయ్యాలో అని వివరంగా వివరిస్తాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆ మహిళ ఇంటి కప్పుపైకి వెళ్ళి ఆ మేకపిల్లను కట్టేసి కిందికి వస్తాడు. ఇక వారికి జాగ్రత్తలు చెప్పి, మీరు భయపడకండి, ఈ రోజు రాత్రి ఆ దుర్మార్గుడిని ఖచ్చితంగా పట్టుకుంటాను అని ఆమెకు మాటిచ్చి ఇంటి బయటకు వెళ్ళిపోతాడు. అలా ఇంటి బయటికి వచ్చిన వారు మారు వేషంలో కొంతమంది సైనికులను కాపలాగా ఉంచుతాడు. ఇక సైనికులు కూడా మహామంత్రి చెప్పినట్లుగా సరే అని చెబుతారు. ఆ రోజు రాత్రి ఆ వృద్ధురాలు మరియు ఆమె పిల్లలు అందరూ కూడా ఆదమర్చి నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఆ ఇంటి మేడ పైకప్పు నుండి నెమ్మదిగా కిందకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే మేడ మీద కట్టేసి ఉన్న మేకకు అతని కాళ్ళు తగులుతుంది. ఇక ఆకలితో ఉన్న ఆ మేక వెంటనే మేల్కొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ మేక నోట్లో గడ్డిని కూరి నెమ్మదిగా నడుచుకుంటూ కిందకి వెళ్తాడు. అయితే ఆమెకు ఎప్పుడైతే శబ్దం వినిపించిందో మహామంత్రి ముందుగానే ఆ పెద్ద ఆవిడతో పాటు ఆమె కూతుళ్లకు కూడా మేక అరిచిన వెంటనే మేల్కోమని వారికి ముందుగానే వివరంగా చెప్పి ఉంచుతాడు. దానితో మేక శబ్దం వచ్చిన వెంటనే వారికి కూడా తమ ఇంట్లోనికి ఎవరు ప్రవేశించారు అనే విషయము అర్థమయ్యి నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైతే ఆ ముసుగు వేసుకున్న అగంతకుడు ఆ ఇంట్లోనికి ప్రవేశించిన వెంటనే ఆ మహిళ మరియు ఆమె కూతుళ్ళు మేల్కొని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఇక వ్యక్తి వారి నుండి పారిపోవడానికి తలుపులు తీసుకుని బయటకు పరిగెడతాడు. అయితే అప్పుడే ఆ కేకలు విన్న సైనికులు కూడా ఇంట్లోకి ఎవరో వచ్చారు అని తెలుసుకుని ఇంటి ముందు కాపలా కాస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బయటకు వస్తాడో వెంటనే వారు ఆ వ్యక్తిని పట్టుకుని బంధిస్తారు.
ఇక అప్పటికే ఆ వ్యక్తి ఎవరో ఆ వితంతువు మహిళకు తెలియదు. ఎందుకంటే అతను ముసుగు ధరించి ఉన్నాడు. అతని ముసుగు తీసిన వెంటనే అతని ముఖాన్ని చూసిన ఆ మహిళ ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆమెకు ఆమె బిందే ముక్కలేపోతుంది. ఇక వెంటనే సైనికులు పెద్దావిడను, మీరు భయపడవలసిన అవసరం లేదు, ఇక మీదట ఈ దుర్మార్గుణ్ణి శిక్షించే బాధ్యత మాది, వెంటనే ఇతనిని బంధించి మేము మహారాజు సభలో ప్రవేశపెడతాము, మీరు ఉదయాన్నే రాజ దర్బారుకు వచ్చి వీడికి వేసే శిక్షను మీ కళ్ళారా చూడండి అని చెప్పి అతడిని ఈడ్చుకుంటూ రాజ దర్బారుకి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ పెద్దావిడ మరియు అతని పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే రాజ దర్బారులో మహారాజు నిందితుడిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఇక అప్పటికే ఆ పెద్దావిడితో పాటు ఆమె పిల్లలు కూడా రాజమహల్కి వచ్చారు. ఆ తర్వాత మహారాజు నిందితుడి ముఖానికి ఉన్న ముసుగును తొలగించమని సైనికులను ఆదేశిస్తాడు. ఇక వెంటనే అతని ముఖాన్ని చూసిన మహారాజుకు కూడా అతను ఎవరో అర్థం కాలేదు. అయితే ఆ విధంగా ఆ మహిళ మాత్రము అతని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మహారాజు తల్లి, నీ పిల్లల జీవితాన్ని అన్యాయం చేసిన ఈ దుర్మార్గుడు ఎవరో నీకు తెలుసా అని అంటాడు. వెంటనే ఆ వితంతు మహిళ ఈ దుర్మార్గుడు దగ్గరకు వెళ్ళి అతని చెంపలు పగిలేలాగా వాయిస్తుంది. నువ్వు ఒక తండ్రి స్థానంలో ఉండి ఈ విధంగా దారుణాన్ని ఏ విధంగా చేశావో గుండెను పగినేలా ఏడుస్తూ ప్రశ్నిస్తుంది. మహారాజా, ఇతను ఎవరో కాదు, స్వయంగా నా భర్త సోదరుడు, అంటే నా పిల్లలకు బాబాయి అవుతాడు. అయినా కూడా కనికరం లేకుండా తండ్రి స్థానంలో ఉండి నా పిల్లల పట్ల ఈ విధంగా ఈ వ్యక్తి అసలు ఎలా ప్రవర్తించాడో కూడా నేను నమ్మలేకపోతున్నాను. నా భర్త చనిపోయిన తర్వాత తండ్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి నా కూతురు జీవితాన్ని బలి చేస్తాడు అని నేను కలలో కూడా ఊహించలేకపోయాను అని ఆ మహిళ ఏడుస్తూనే ఉంటుంది. ఆమె చెప్పిన మాటలు విన్న వెంటనే మహారాజు కళ్ళు కూడా ఆవేశంతో ఎర్రబడిపోతాయి. వెంటనే ఆ వ్యక్తి వైపు చూస్తూ, నిజంగా నువ్వు ఒక మానవ మృగానివి, ఎందుకంటే ఈ తప్పు వీరి కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి చేసి ఉన్నా కూడా నేను నిజంగా ఆశ్చర్యపోయేవాడిని కాదు, కానీ నువ్వు సొంత కుటుంబ సభ్యుడు అయ్యుండి ఇటువంటి పనిని చేసినందుకు నీకు ఊహించని శిక్ష అనుభవించేలాగా చేస్తానని చెబుతాడు. అంతకంటే ముందు అసలు ఎందుకు నీ కూతురు లాంటి ఈ పిల్లలతో ఈ విధంగా ప్రవర్తించావో అసలు నిజాన్ని చెప్పమని అడుగుతాడు. మహారాజా, నేను మా అన్నయ్యకు ఒకగాని ఒక తమ్ముడిని, అయితే మా చిన్నతనంలో నా తల్లిదండ్రులు చనిపోయారు. ఇక అప్పటి నుండి కూడా మా అన్నయ్యే నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. ఆయన నన్ను ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇక మా అన్నయ్యకు నేను ఎప్పుడూ దూరంగా ఉండాలి అని అస్సలు ఆలోచించేవాడిని కాదు. అందుకే నేను నా జీవితంలో మరి ఎవరికీ కూడా అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే మా అన్నయ్యకు ఈ మహిళతో వివాహం అయిందో అప్పటి నుండి మా అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. పెళ్ళైనప్పటి నుండి కూడా నా గురించి పట్టించుకోవడమే మానేశాడు. ఇక ఎప్పుడైతే ఆయనకు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు కూతుర్లు జన్మించారో వారి గురించి తప్ప నా గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. ఇక అప్పటి నుండి మా అన్నయ్యను నా నుంచి దూరం చేసిన మా వదిన ఆమె పిల్లల మీద నాకు మనసులో ఎంతో కోపం మొదలైంది. అది ద్వేషంగా మారిపోయింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు నేను కూడా పెళ్లి చేసుకుని అన్నయ్యకు దూరంగా నా జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాను. అయితే కొన్నేళ్లకు మా అన్నయ్య అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఇక మరొక వైపు వివాహం జరిగింది, కానీ ఎంత కాలం గడిచినా మాత్రము పిల్లలు కలగడం లేదు. మా అన్నయ్య ఏడుగురు కూతుర్లు, ఒకరికంటే మరొకరు ఎంతో అందంగా ఉంటారు. మా అన్నయ్య చనిపోయిన సమయంలో వారింటికి వెళ్ళినప్పుడు వారిని చూసి నా మతి పోయినట్లుగా అనిపించింది. ఇక వెంటనే నా మనసులో వస్తున్న చెడు ఆలోచనలను నియంత్రించుకోలేక మా వదినతో వెంటనే నా ఈ కూతుళ్లకు పెళ్లి చేయవచ్చు కదా అని సలహాను కూడా ఇచ్చాను. అయితే మా వదిన మాత్రము తన పరిస్థితులు బాగాలేదు అంటూ వారికి పెళ్లిళ్ళు చేయకుండా ఆలస్యాన్ని చేస్తూనే ఉంది. ఇక ఆ రోజు నుండి ఏదో ఒక వంకతో అప్పుడప్పుడు మా వదినను కలవడానికి వచ్చి ఆమె కూతుళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే వారిని గమనిస్తూ ఉండేవాడిని. ఇక వారి అందాన్ని చూసి నా సొంతం అవ్వడం కోసమో వారు మరొక సొంతం అవ్వడం నేను భరించలేకపోయాను. వారు కనుక మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంతటి అందం వేరొకరి సొంతం అవుతుందని
వారందరినీ నా సొంతం చేసుకోవాలి అని ఒక పథకాన్ని రచించాను. అందుకోసం నేను ఒక వైద్యుని కలిసి నేను ఎటువంటి మూలికను ఇవ్వమని అడిగాను అంటే, ఆ మూలిక వాసనను చూస్తే కనీసము 5-6 గంటలు నిద్ర కూడా లేకుండా స్పృహ తప్పి పడిపోవాలి అని చెప్పాను. ఇక కొన్ని రోజులకు ఆ వైద్యుడు నేను చెప్పినట్లుగానే అటువంటి మూలికను కనిపెట్టి నేను ఇచ్చిన డబ్బులకు ఆశపడి ఆ మూలికను నాకు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు నేను ఆ మూలికను తీసుకుని రాత్రి సమయంలో వారి ఇంటి పైకప్పు మీదుగా మా వదిన ఇంట్లోనికి వెళ్ళి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిని నెమ్మదిగా ఆ మూలిక యొక్కను వాసన పీల్చేలాగా చేసేవాడిని. ఇక వారు ఆ మూలిక వాసనకు స్పృహ తప్పి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ అమ్మాయినైతే సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నానో ఆ అమ్మాయిని మరొక గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆమెను నా సొంతం చేసుకుని నా కోరికలను తీర్చుకునేవాడిని. ఇక ఆ తర్వాత ఆమె గృహలోనికి రాకముందే ఆమె శరీరం మొత్తాన్ని కూడా శుభ్రం చేసి మళ్ళీ తిరిగి ఆమెకు బట్టలు వేసి బయటకు నెమ్మదిగా వచ్చేసేవాడిని. ఎందుకంటే ఉదయాన్నే ఆమె నిద్ర లేచిన తర్వాత కూడా ఆమె శరీరం పూర్తిగా ఎటువంటి అనుమానము కూడా రాకుండా చేసేవాడిని. దీనితో వారికి అసలు వారి జీవితంలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా వారు కనిపెట్టలేని విధంగా ఆ 4 అమ్మాయిల విషయంలో కూడా ఈ విధంగానే చేశాను. ఈ విధంగా నేను చేసిన పనిలో నేను విజయాన్ని సాధించాను. ఎందుకంటే దీని మూలంగా ఇప్పుడు నాకు 3 పిల్లలు కూడా పుట్టారు. ఆ విధంగా నేను ఆ అమ్మాయిలతో ఎన్నో వేళగా ఈ పనిని చేస్తూ నాకు నచ్చిన విధంగా ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. ఎవరికి కూడా ఎటువంటి అనుమానము లేకుండా ఎంతో చాకచక్యంగా ఈ పనిని చేస్తూ ఉన్నాను. అందుకే ఇప్పటి వరకు 3 అమ్మాయిలు గర్భవతులు అయినా కూడా ఈ విధంగా ఎవరు అనుభవిస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ఇంకా ఎప్పుడైతే నేను 4వ అమ్మాయిని గర్భవతి చేశానో ఆ తర్వాత 5వ అమ్మాయి నా లక్ష్యంగా మారింది. అయితే అదే సమయంలో మా వదిన వచ్చి మీకు ఫిర్యాదు చేస్తుంది అని నేను ఊహించలేకపోయాను. ఈ కారణంగానే ఈరోజు నేను మీకు పట్టుబడ్డాను. ఎందుకంటే డాబా మీద నేను ఆ గొర్రెను చూసినప్పుడే ఆ గొర్రె నోట్లో గడ్డి పెట్టి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నేను పట్టుబడేవాడిని కాదు. నేను బహుశా ఆ గొర్రెను మా వదిన కొనుక్కుని ఉంటుంది, ఆమె పాన కోసమే దానిని కొని ఉంటుంది అని ఆలోచించాను. కానీ నన్ను పట్టుకోవడానికి ఒక పథకం ప్రకారంగా మొత్తం అంతా కూడా జరిగింది అని నేను ఊహించలేకపోయాను. ఇదంతా నా తప్పే, అందువల్లే నేను దొరికిపోయాను. ఆ కారణంగా ఈరోజు నేను పట్టుబడ్డాను. కానీ నన్ను పట్టుకోవడానికే ఒక పథకం ప్రకారం జరిగింది అని నేను ఊహించలేకపోయాను అని మొత్తము కూడా మహారాజు ముందు చెప్తాడు. నేను చేసింది ఈ ఒకే ఒక తప్పు, అందువల్లే నేను దొరికిపోయాను అని అతడు ఎటువంటి పశ్చాత్తాపము కూడా లేకుండా నిండు సభలో జరిగింది మొత్తము కూడా చెబుతాడు. ఇక ఆ తరువాత అతని చేసిన నేరాన్ని అంగీకరించి అన్నీ కూడా చెప్పిన తర్వాత మహారాజు కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోతాయి. వెంటనే అతను మహామంత్రి వైపు ఏదో చెప్పుకున్నట్లుగా సూచిస్తాడు. ఇక మహామంత్రి 1 నిమిషం కూడా ఆలోచించకుండా అతని చేతిలో ఉన్న కత్తితో అతని తలను వెంటనే నరికేస్తాడు. అంటే చూస్తుండగానే అతని శరీరం నుండి అతని తల తెగి కింద పడిపోయింది. కొన్ని సెకండ్ల పాటు అతని శరీరం కొట్టుకుని వెంటనే అతను చనిపోతాడు. ఇక వెంటనే మహారాజు ఆ పెద్దావిడ వైపు చూస్తూ ఈ విధంగా అంటాడు, తల్లి, నా రాజ్యంలో నీకు ఇంత పెద్ద అన్యాయం జరిగింది. నీ 4 కూతుళ్ళు కూడా ఈ దుర్మార్గుడు దుర్మార్గత్వానికి బలైపోయి ఉండవచ్చు. అందుకే నేను ఇతనిని ఎప్పటికీ క్షమించలేను. కాబట్టి నేను ఇతనిని భూమి మీద జీవించే హక్కు లేదు అని వెంటనే మరణశిక్షను విధించాను. నువ్వు కనుక నీ 1వ కూతురు విషయంలో తప్పు జరిగినప్పుడే నా దగ్గర కనుక వచ్చి ఉంటే ఈ సమస్య రాకుండా నేను ముందుగానే పరిష్కరించేవాడిని. ఈరోజు నీ 4 కూతుళ్ళు కూడా ఇంత బాధపడవలసిన అవసరం వచ్చి ఉండేది కాదేమో. ఇప్పుడు వారి జీవితాలను కూడా బాగు చేయవలసిన కర్తవ్యం నా మీదే ఉంది. ఎందుకంటే వారి యొక్క బాధ్యతను నేను పూర్తిగా తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నా రాజ్యంలోని ప్రతి అమ్మాయి కూడా నా కూతురుతో సమానము. అందుకే నేను నీ 4 కూతుళ్ళకి కూడా వారికి అర్హులైన వారికి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నాను. వారికి వివాహాన్ని చేస్తాను అని మాట ఇస్తాడు. ఇక మహారాజు తన సైనికులలో అత్యంత ప్రతిభావంతులైన 4 సైనికులకు ఆమె 4 కూతుళ్లతో వివాహాన్ని జరిపిస్తాడు.
ఇక ఆ తర్వాత మహారాజు ఆ వృద్ధురాలితో చెప్తాడు, అమ్మా నీ ముగ్గురు కూతుళ్ళు కూడా వివాహక వయసుకు వచ్చిన తర్వాత నాతో చెప్పమని, వారికి కూడా నేను మంచి సంబంధాలను చూసి వివాహం చేస్తాను అని చెప్పి రాజు ఆమెకు మాట ఇస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో వేసి రామణ తప్పక కామెంట్ చేయండి.